ఓం నమో నారాయణాయ ఇవాళ టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి చాలా వరకు ఎవ్వరికి తెలియని విషయం ఇది కాబట్టి మొత్తం వినండి వీడియో మొత్తం ఇంకా షేర్ కూడా చేయండి నచ్చితే నచ్చితే కాదు మీకు తప్పకుండా నచ్చుతుంది షేర్ చేయండి అయితే మానవుడు చనిపోయిన తర్వాత ఆత్మగా మారుతాడు కదా ఆత్మగా మారిన తర్వాత మళ్ళీ తను మానవుడుగా జన్మించాలనుకుంటే ఏ తల్లిదండ్రుల గర్భంలోకి వెళ్ళాలి ఎలాంటి తల్లిదండ్రుల గర్భంలోకి వెళ్ళాలి అనే స్వేచ్ఛ ఆలోచించుకునే ఆప్షన్స్ అవి ఆత్మకు ఉంటాయా లేదా అనేది ఇవాళ చర్చ అనమాట అయితే సర్వసాధారణంగా మనిషి జన్మించాక ఎన్నో పాపాలు పుణ్యాలు అలాంటివి చేస్తూనే ఉంటారు కదా ఇంకా కొంతమంది పాపాత్ములైనా కూడా ఏదో ఒక చిన్న పుణ్యమైనా చేస్తాడు కదా ఇంకా అట్లా అనమాట అయితే ఒక ఒక పరమ పాపాత్ముడైన మనిషి చనిపోయాడు అనుకుందాం చనిపోయి ఆత్మగా అయిన తర్వాత ఆ వ్యక్తికి అలాంటి వ్యక్తికి ఒక్క ఆప్షన్ కూడా ఉండదండి ఆ వ్యక్తి యొక్క పాపాలను బట్టి భగవంతుడే వానికి ఆప్షన్స్ ఇవ్వకుండా అస్సలు అడగకుండా వాని పాపాలను భరించుకునేటట్టుగా కష్టాల జీవితాన్ని వానికి ఇచ్చేస్తాడనమాట కష్టాల కడలిలో ఉన్న ఒక కుటుంబంలో ఆ పాపాత్ముడి ఆత్మను ప్రవేశపెడతాడనమాట ఆ గర్భంలో ఆ తల్లి గర్భంలో ప్రవేశపెడతారనమాట ఇంకక్కడ తినడానికి తిండి ఉండదు కట్టుకోవడానికి బట్ట ఉండదు అసలు తల్లిదండ్రులు కూడా సరిగ్గా పిల్లల్ని చూసుకొని తల్లిదండ్రులు కఠినాత్ములైన తల్లిదండ్రులు ఉన్న కుటుంబంలోనో లేకపోతే తర్వాత ఏ జీవితంలో మొత్తము దరిద్రాన్ని అనుభవించవలసి వస్తుంది అలాంటి వాడు ఏ పాపాలు చేస్తే ఆ పాపాలను అనుభవించడానికి సేమ్ అదే రకమైన ఒక కుటుంబాన్ని ఎన్నుకొని భగవంతుడే ఆ పాపాత్ముడిని అక్కడ పుట్టేలాగా చేస్తాడనమాట ఇక తర్వాత మామూలుగా కొంచెము పుణ్యపు ఖాతా ఎక్కువ అంటే పాప ఖాతా కంటే పుణ్యపు ఖాతా ఎక్కువ ఉన్న ఆత్మ ఆ మనిషి చనిపోయి ఆత్మగా తయారయ్యి అప్పుడు ఆ ఆత్మకి కొన్ని ఆప్షన్స్ ఉంటాయన్నమాట ఎందుకంటే పుణ్యపు ఖాతా ఎక్కువ ఉంటే ఆప్షన్స్ కొన్ని ఆప్షన్స్ అన్ని రకాల ఆప్షన్స్ కాకుండా కొన్ని రకాల ఆప్షన్స్ భగవంతుడిస్తాడనమాట ఏ గర్భంలో నువ జన్మించాలనుకుంటున్నావు అని అడుగుతాడనమాట ఆత్మని ఆ ఆత్మ అప్పుడు తనకి నచ్చిన ఇల్లు తనకు నచ్చిన కుటుంబము తనకు నచ్చిన ఒక గర్భాన్ని ఎంచుకుంటుందనమాట ఆ తల్లి కడుపులో జన్మిస్తాను నేను అని ఆధ్యాత్మికంగా ఉన్నతిని సాధించిన ఆత్మ అయితే ఆ అట్లాంటి ఆత్మలైతే ఆధ్యాత్మిక కుటుంబాన్ని ఎంచుకుంటాయండి అలాంటి గర్భాన్నే ఆ కుటుంబంలో మొత్తం ఆధ్యాత్మిక సంపద ఉన్న కుటుంబం తల్లిదండ్రులు కూడా ఆధ్యాత్మికంగా పురోభివృద్ధి సాధించిన వాళ్ళై ఉంటే అలాంటి గర్భాన్ని ఎంచుకొని ఆ కుటుంబంలో పుట్టడానికి ఆత్మ ఇష్టపడుతుందనమాట ఆ విధంగా కొంచెం పుణ్యాన్ని పుణ్యపు ఎక్కువ ఉన్న ఆత్మ ఆ విధంగా ప్రవర్తిస్తుంది అనమాట అలా తనకు ఆప్షన్స్ ఉన్నాయి ఆప్షన్స్ ఉన్నాయన్నమాట తనకు నచ్చిన గర్భాన్ని ఎంచుకునే ఆప్షన్స్ ఉంటాయన్నమాట తర్వాత పుణ్యపు ఖాతా భారీ ఎత్తున ఉంటుంది అసలుకి పాపపు అనేది ఉండదు పుణ్యపు ఖాతా భారీ ఎత్తుగా ఉన్న ఆత్మలైతే ఇంకా వాళ్ళకు చాలా ఆప్షన్స్ ఉంటాయన్నమాట భగవంతుడు వాళ్ళకి చాలా ఆప్షన్స్ ఇస్తాడనమాట వాళ్ళు ఇంకా వాళ్ళు కూడా ఏ ఏ గర్భంలో జన్మించాలనుకుంటే ఆ గర్భంలోనే కాదు ఏ దేశంలో అమెరికా ఆఫ్రికా అలాంటి దేశాలు ఉంటాయి కదా మీ దేశాల చాయిస్ కూడా ఉంటుందన్నమాట ఎక్కువగా మాట్లాడితే ప్లానెట్స్ ఆప్షన్స్ కూడా ఉంటాయన్నమాట బూవర్లోక ఆ లోక ఈలోక పాతాలలోక ఏమేమో లోకాలు ఉంటాయి కదండి ఏ లోకాన్ని కూడా ఎంచుకోవచ్చు అనమాట దేవతల లోకము కిన్నెర కింపురుష అట్లాంటి ఏ లోకాలైనా పర్వాలేదు ఆ లోకాలను ఎంచుకునే ఆప్షను వీరికి ఉంటుంది పుణ్యపకాత పుణ్యపు ఖాతా ఎక్కువగా ఉన్నవారి ఆత్మ అనమాట ఆధ్యాత్మిక సంపద అందుకనే మనము ఈ మానవ జన్మ లభించినప్పుడు ఆస్తులు సంపాదించుకోవడానికి బ్యాంకు బ్యాలెన్సులు సంపాదించుకోవడానికి బీర్వాళ్ళలో బంగారు నగలు చేయించుకొని అవి ఎంత ఎక్కువ మొత్తంలో తయారు చేయించుకొని పెట్టుకోవాలని ఇవే ఆశిస్తూ ఉంటామన్నమాట ఈ ఆశలతోని జీవితం అంతా శుద్ధ దండగా చేసుకుంటూ ఉంటామన్నమాట ఇంకా ఎక్కువ మాట్లాడితే కొంతమంది వీటి కోసం అని పాపాలు కూడా చేస్తూ ఉంటారనమాట తమ జన్మలలో పాప ఖాతాన్ని కూడా పెంచుకుంటూ ఉంటారన్నమాట కానీ చూసారా నిజంగా అయితే మనతో పాటు ఒక్క నగ కూడా బంగారు నగ కూడా రాదు ఒక్క బీరువాలని ఒక్క నోట్ల కట్ట కూడా రాదు చివరికి మనం మనము ఎంతగానో ప్రేమించే మన బిడ్డలు మన భార్య మన భర్త మన తల్లిదండ్రులు వాళ్ళు కూడా మనం చస్తే నాలుగు రోజులు ఏడ్చి వాళ్ళు మళ్ళీ తర్వాత నవ్వుకుంటూ హాయిగా జీవితాన్ని వెల్లదీస్తూ ఉంటారు కానీ వాళ్ళు కూడా మనతో పాటు రారు కానీ మనమేం చేస్తాం వాళ్ళ కోసమని ఆస్తులు ఐశ్వర్యాలు సంపాదిస్తూ వాళ్ళ మీద అమితమైన ప్రేమతోని భగవంతుణ్ణి మనము అస్సలు పట్టించుకోమన్నమాట కాబట్టే మనము ఆ ఆస్తిని కాదు సంపాదించుకునేది ఈ ఆధ్యాత్మిక ధనవంతులం మనం కావాలన్నమాట ఆధ్యాత్మిక ధనవంతులం అయితే మనకు ఇలాంటి మళ్ళీ జీవితంలో మనము మంచి మంచి జన్మలు ఎత్తి ఇంకా ఎంతో మంచి సంస్కారాలను ఎంతో మంచి ఆధ్యాత్మిక సంపదలను ఇంకా సంపాదించుకునే అవకాశం ఉన్న గర్భాన్ని ఎంచుకోవచ్చు అనమాట మనము ఆ విషయాన్ని మనము గుర్తించాలన్నమాట అందుకనే మనము మానవ జన్మ ఎత్తినందుకు ముఖ్యంగా ఆధ్యాత్మిక ఆస్తిని ఆధ్యాత్మిక సంపదను ఆధ్యాత్మిక ధనవంతులుగా మనం తయారు కావడానికి కృషి చేయాలన్నమాట నిరంతరం భగవన్ జపించడం ద్వారా భగవంతుని కీర్తనలు పాడడం ద్వారా భగవంతుని నామస్మరణము భగవంతుని రూపధ్యానము చేయడం ద్వారా మనము ఆధ్యాత్మిక సంపదను సంపాదించుకోవచ్చు భక్తి ద్వారా నిజ నిరంతరమైన భక్తి ఎలాగా ఉండాలంటే చాలా నిజమైన భక్తిగా ఉండాలి ప్రేమ ప్రేమభావకత్వం ఉండాలి అంతేకాదు పుణ్యాలు సంపాదించుకోవడం అంటే భక్తి ఒక్కటే కాదు ఇంకా మనము పేదవారికి సహాయం చేయడము మన వల్ల అయినంత వరకు మన కెపాసిటీ ఎంతుందో అంతవరకు మాత్రము మనము కృషి చేయాలన్నమాట కష్టాలలో ఉన్నవారికి హెల్ప్ చేయడానికి అలా అన్నమాట తర్వాత సేవ చేయడము పెద్దలను గౌరవించడం అసలు పాపాలు అనేవి చేయకుండా ఉండడము ఇంకా పాపాలనేవి ఊహించుకోకుండా కూడా ఉండడము అలా మంచి 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 అలవాట్లతో ఉంటే మన ఆధ్యాత్మిక సంపద ఆధ్యాత్మిక ధనవంతులుగా మారిపోయి చూడండి ఇలా మంచి మంచి ఆప్షన్స్ ఉంటాయి హాయిగా మంచిగా జన్మించి ఇష్టం వచ్చిన గర్భంలో జన్మించి మంచిగా ధనవంతుల కుటుంబంలో జన్మించి అట్లాంటి ఆప్షన్స్ కోసమైనా మనము ఆధ్యాత్మిక సంపదలోకి ఆధ్యాత్మిక సంపదని సంపాదించుకోవడం కోసం కృషి చేయాలన్నమాట అందుకనే ఈ వీడియో తయారు చేశానండి అందరి అందరూ తప్పకుండా లైక్ చేయండి దయచేసి ఎందుకంటే లైక్ చేయడం మర్చిపోతున్నారు పాపము నా వీడియోలో లీనమైపోయి మీరు లైక్ చేయడం లేదేమో అని నేను అనుకుంటున్నాను లైక్ చేయండి ఎందుకంటే లైక్ చేస్తే ఈ వీడియో చాలామందికి వెళ్తుందండి కాబట్టి తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఈ వీడియోను చాలామందికి మీ వాట్సాప్లో స్టేటస్లో పెట్టారనుకోండి అందరూ చూస్తారు కదా అందరూ చూసి వామ్ మనమేంటి మనం ఈ ధనాన్ని సంపాదించడానికి నగలను సంపాదించడానికి ప్రయత్నిస్తున్నాము నిజంగా మనము ఈ తర్వాత చనిపోయిన తర్వాత ఆత్మకి ఇన్ని ఆప్షన్స్ ఉంటాయా అని చెప్పేసి ఎవరు పాపాలు చేయకుండా ఉంటారు ప్లస్ భక్తి మార్గంలోకి వెళ్తారు సేవలు చేస్తారు ఇవన్నీ మీరు షేర్ చేయడం ద్వారా మీకు కొంచెం పుణ్యం వస్తుందన్నమాట చూసారా అందుకని షేర్ చేయండి షేర్ చేశారనుకోండి మీ మీకు కూడా కొంచెం పుణ్యం వస్తుంది వాళ్ళు కూడా ఇంకా కొంతమందిని పుణ్యాత్ములను చేయగలుగుతాం అనమాట చేయగలుగుతాం అనమాట అదేదో సినిమాలో నలుగురికి షే కాదు ఎనిమిది మందికి షేర్ చేయండి ఎనిమిది మందికి షేర్ చిరంజీవి సినిమా ఏదో ఉంటుంది కదా ఠాగూరా అదేదో అట్లా అనమాట మీరు షేర్ చేయండి వాళ్ళని షేర్ చేయమని చెప్పండి అలా షేర్ 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 కాబ అప్పుడు చాలామంది ఆధ్యాత్మికంగా చాలామంది ఆధ్యాత్మిక సంపదను సంపా సంపాదించుకోవడం జరుగుతుంది భక్తి మార్గంలోకి వెళ్ళడం జరుగుతుంది ఈ సమాజంలో పాపాలు అనేవి తగ్గిపోతాయి అన్నమాట అలా అన్నమాట ఓకే అండి బాయ్ అండి